అందరికీ నమస్కారం. ఇవాళ ఈ యొక్క వారాహి చలనచిత్రం సాయి కురపాటి గారు సమర్పించిన 14 రీల్స్ అనిల్ శంకర్ గారు, గోపి గారు, రామ్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు గారు వాళ్ళు నిర్మించిన ఈ లెజెండ్ చిత్రం అభినందన సభకు, విజయోత్సవ సభకు విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, మరి ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే నా అభిమానులకి అందరికి కూడా నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. చిత్రం ఉగాదికి ముందు విడుదలయ్యి ఉగాది పండగ సంబరాలు ఒక 3-4 రోజుల ముందే ఆంధ్ర రాష్ట్రం అంతా జరుపుకున్నంత ఆనందంగా చిత్రాన్ని విజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు, అలాగే నా అభిమానులందరికీ, కళాభిమానులందరికీ, కళా పోషకులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదట్లో మరి ఒక పక్క చిత్రం వెనక నేను బోయపాటి శ్రీను గారు చేసిన సింహ చిత్రం విజయం ఒకటి ఉంది. అది కూడా మామూలు విజయం కాదు. మరి ఈ చిత్రం మళ్ళీ ఆయన వచ్చి, నిర్మాతలు వచ్చి ఆయన తీసుకొచ్చి చేస్తున్నాం మన సినిమా అన్నప్పుడు ఒక ఛాలెంజ్గానే ఉండింది. అవును, మరి సింహ చిత్రం చేసాము, అంత ఘన విజయం సాధించింది ఈ చిత్రం. ఎంతమేరకు దగ్గర దరిదాపుల్లోకి, సింహ దరిదాపుల్లోకి, లేకపోతే సింహకి సాటిగా ధీటుగా ఎలా చేయగలుగుతామా అని ఒకటి ఉండింది. కాకపోతే మా ఇద్దరి ఆయన బోయపాటి శ్రీను గారి మీద నమ్మకంతో, ఎందుకంటే మా ఇద్దరికి ఒక కెమిస్ట్రీ ఉంది, ఎందుకంటే మాకు ఆవేశం నుంచి పుడుతాయి ఈ సబ్జెక్ట్స్. మొత్తం కథ అంతా చెప్పకల కట్టే కొట్టే తెచ్చే అంతే. సరే, అలా మా కాన్ఫిడెన్స్ ఆయన ఆవేశం మీద, ఎందుకంటే నేను చాలా ఆవేశపరుణ్ణి. అలా మా ఇద్దరికి ఆ కెమిస్ట్రీ కుదరడం, అలాగే ఆయన మీద నమ్మకంతో కనీసం సింహ చిత్రమైనా ఒక, నేను చెప్తూ నేను అప్పుడు చెప్పాను ఒక మేషం నుంచి పుట్టింది సింహ సింహాన్ని ఈ సినిమా, అది యాదృచ్ఛికమో తాత్కాల అది దాని అంతటికి అదే పుట్టుకొచ్చింది చిత్రం. లెజెండ్ సినిమా, లెజెండ్ సినిమా టైటిల్ పెట్టడమే ఒక పెద్ద ఛాలెంజ్. లెజెండ్, అసలు ఎవరినంటారు లెజెండ్, లెజెండ్ అంటే ఏంటి అలా ఒక, జనరల్గా కొంచెం మన మాస్ ఆడియన్స్కి వెళ్ళేసరికి లెజెండ్ అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఆ మధ్య ఏదో లెజెండ్ ఎవరైనా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దాంతో కొంచెం పాపులర్ చేశారు లెజెండ్ అంటే ఏంటో. దాన్ని మేము తీసుకుని పెట్టి అసలు లెజెండ్ ఏంటో, ఎవరో ఏంటో చూపించాం. అంటే మా అందరి దృష్టిలో, వేరేగా కాదు, మా అందరి దృష్టిలో లెజెండ్ అంటే నా దృష్టిలో మా నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారే. సరే, అటు చలనచిత్ర రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, వ్యక్తిగా కానివ్వండి, నేను ఎప్పుడు అంటుంటాను ఆయన కేవలం నాకు జననం ఇచ్చిన తండ్రిగానే కాదు, నాకు గురువు దైవం అంతా కూడా మా నాన్నగారే. నా దృష్టిలో ఆయనే, నా దృష్టిలో కాదు అందరి దృష్టిలో కూడా, ఎవరిని అంటే అంటాడు పిచ్చి ఎట్టిందా వీడి లెజెండ్ ఎవరో, లెజెండ్ ఎవరో వెతుక్కుంటున్నాను ఏంటి రోడ్ల మీద పిచ్చెక్కాను ఎన్టీ రామారావు గారే. సరే, ఆ టైటిల్ పెట్టుకున్నప్పుడు దాన్ని విజయం చేయవలసిన విజయం, దాన్ని పిక్చర్ని మామూలు విజయం కాదు, ఘన విజయం చేయవలసిన బాధ్యత ప్రతి మా ఎక్కువగా మా ఇద్దరి మీద ఉండింది. అట్లా టైటిల్ పెట్టుకున్నందుకు ఒక, నేను చెప్పాను కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకంతో ఆ చిత్రం ప్రారంభించడం జరిగింది. అలాగే ఒక్కొక్క పిక్చర్ డిస్కషన్ అప్పుడే మరి ముందుగా చిత్రంలో ప్రతి నాయకుడు ఎవరు, నేనేం పట్టించుకోలేదు దాని గురించి, నిజంగా నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక మంచి శుభవేళ అదే తట్టుతుంది, ఒక నటుడు దిగుతాడు ఆ పాత్రలో, కానీ ఏ పాత్ర అయినా సరే నేను అలాగే. కాకపోతే ఒకటి ఏంటంటే, నేను మిస్కాస్టింగ్ ఎప్పుడు మాత్రం ఎంకరేజ్ చేయను. మా పాత్రకు ఒకళ్ళు సరిపోరంటే నేను చెప్తాను సలహా, ఏమనండి మీరు ఆలోచించండి. నేను అనుకోకుండా ఈ కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అన్నట్టు ఆ పాత్రలోకి జగపతి బాబు గారు ప్రత్యక్షం కావడం. ఆయన మంచి నటుడు, ఆయన మంచి, మామూలు అందరూ అంటారు ఆయన ఓన్లీ ఒక కుటుంబ, ఇంతకుముందు కథా నేపథ్యంలో ఉన్న చిత్రాలకే కథానాయకుడు అని నేను చాలా సినిమాలు కొన్ని చూశాను ఆయనవి, అంతఃపురం, ఇక ఇట్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు. అలాగే ఆయన సంస్థలో కూడా నేను చేయడం జరిగింది. సో ఒక వారసత్వంగా నటుడిగా, వాళ్ళ నాన్నగారు నటుడికి కావాలని వచ్చిన నిర్మాత అయ్యారు, దర్శకుడు ఆయన, ఆయన దర్శకత్వంలో కూడా చేయడం జరిగింది నేను రాజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో. సరే, ఆ నటుడిగా ఆయన ఆయనకైనా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన,
సో తప్పకుండా నేను ప్రతి నాయకుడు అన్నాను ఈ సినిమాలో, ఎందుకంటే నా చిత్రంలో ప్రతి పాత్ర ఎలివేట్ అయితేనే నాయకుడి పాత్ర ఎలివేట్ అయ్యేది. సో ప్రతి పాత్రకి ఒక పర్పస్ ఉంటుంది సినిమాలో. సో ఆ పర్పస్కి తగ్గట్టుగానే జగపతి బాబు గారు ఎంతో అద్భుతంగా ఆ క్యారెక్టర్ని చేశారు. అంత బాగా ఆయన హావభావాలు నా దగ్గర నుంచి అయితేనేమి, జగపతి బాబు గారి దగ్గర నుంచి అయితేనేమి, డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు పిండుకున్నారు బాగా. అంటే పిండుకోవడం అంటే ఏది ఎంతవరకు కావాలి, అప్పుడప్పుడు మేము నటులుగా కొంచెం ఎక్కువ చేయొచ్చు లేకపోతే అసలు చేయకపోవచ్చు. సో అలా డిస్కషన్, ఒక హెల్తీ డిస్కషన్, అంటే స్పర్ధే వరదతే విద్య అంటాము, పోటీ లేనిది అన్నట్టు కొంచెం హెల్తీ డిస్కషన్తో ఎంతో బ్రహ్మాండంగా ఈ చిత్రంలో మరి పనిచేసిన ప్రతి వాళ్ళు, ప్రతి పాత్ర కూడా నాకు ముందుగా బాగా నేను ఎమోషనల్ అయిన క్యారెక్టర్ నా సిస్టర్ క్యారెక్టర్, అది సితార గారు చేశారు. నేను రక్త సంబంధం నాన్నగారి చిత్రం, అలాగే ఆ తర్వాత నేను చేసిన నాన్న, తర్వాత ముద్దుల మామయ్య అన్న చెల్లెల ఒక అనుబంధం గురించి, తర్వాత ఆ స్థాయికి ఉన్న చిత్రం అంటే ద లెజెండ్. చాలా అద్భుతంగా ఎన్నో మంచి, ఇప్పుడు చూస్తున్నాం మనం ఆడవాళ్ళ మీద మహిళల మీద జరుగుతున్న లైంగిక అత్యాచారాలు అయితే మీ దుర్మార్గాలు అయితే మన సినిమాలోనూ చూపించాం. యాసిడ్ ఆడవాళ్ళ మీద ఎలాగైతే యాసిడ్లు మొగల మీద పోసి వాళ్ళని వికృతం చేస్తున్నారు, వాళ్ళ కోరిక తీరినందుకు సమాధానం రానందుకు దాంట్లో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే చిత్రంలో ఎంతో మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది అన్ని విషయాల్లోనూ, ఒక అన్న చెల్లెళ్ళు, అలాగే తర్వాత మా చిత్రంలో పాత్ర మా బామ్మ, ఆవిడ పాత్ర చాలా అద్భుతమైన పాత్ర. సో ఇలా అందరూ, అలాగే మా టైం బామ్ సోనాలి చవాను కొందరు బొమ్మలాగా ఎంతో చక్కగా, పాప ఎండల్లో దుబాయ్లో ఈ మూమెంట్లు ఏది ఆ ప్రేమ రక్షతు ఈయన ఇద్దరు వదలరు, ఈయన కాంప్రమైజ్ కానీ ఏ విషయంలోనూ కొంచెం గాలి ఎక్కువ అటు ఇటు కెమెరా గది వెళ్ళిన వన్ మోర్ అని బాగుంటుంది ఆ గాలి అలా ఎక్కువ వస్తే అలా ఇది లేటెస్ట్ ఇప్పుడు కొంచెం అలా కదిలిందంటే బాగుంటుందంటే నోనో అని ఇలా పిండేసి మాకంటే అలవాటు కష్టపడడం, ఆ కష్టంతో వచ్చిన ఫలితాన్ని నేను ఎక్కువ అనుభవిస్తాను, అప్పుడే నాకు నిద్ర పట్టేది హాయిగా. అటువంటిది ఆ అమ్మాయి చేత పాప అక్కడ పడేసి దుబాయ్ ఎండల్లో ఎంతో చక్కగా ఎంతో ఒట్టి డాన్స్ విషయమే కాదు అందం విషయమే కాదు నటన విషయంలో కూడా ఎంతో బాగా చలాకీగా ఎంతో బాగా చేసింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాధిక ఆప్టే క్యారెక్టర్, మరదల క్యారెక్టర్ ఎంతో ఉదాత్తమైన పాత్ర. అసలు సెకండ్ హాఫ్ మేమెంత ఎదురైనప్పుడు పేల్చుకున్న డైలాగులు ఏది, నువ్వు అరిస్తే భయపడడానికి ఓటర్ని కాదు బే, షోటర్ని కాల్చిపారేస్తా నా కొడక, ఈ డైలాగులన్నీ ఒక ఎత్తు అయితే వీటికి దాదర్ చూడు ఒకవైపే చూడు రెండో వైపు అన్నట్టు ఆ రెండో వైపు చిత్రంలో రెండో భాగంలో ఉన్న ఆ రెండో వైపే రాధిక ఆప్టే నా పాత్రకి ఉన్న మధ్య ఉన్న ఆ సత్సంబంధం అదే ఆ చిత్రాన్ని నిలబెట్టింది. ఎందుకంటే అంత పోటాపోటీగా మా ఇద్దరి మధ్య జరుగుతున్న సన్నివేశాల మధ్యలో అటువంటి చక్కటి ఒక తీయటి ఒక అనుబంధం ఉన్న సన్నివేశాలు అయితేనేమి, ఆ పాత్ర వచ్చినప్పుడైతేనేమి ఆ చిత్రం నిలబడడానికి ఎంత దోహదపడింది, ఆ పాత్రను అంత బాగా తీసిన ఊహించుకుని అంత బాగా చిత్రీకరించినందుకు ఆ ఘనత అంతా బోయపాటి శ్రీను గారికి దక్కుతుంది. చాలా బాగా ఎంతో అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది ఆ పాత్రని. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా నటీనటులు నా మరదలు ఉన్నారు, మిగతా అంతా ఉన్నారు ఇక్కడంతా, సమీర్ ఎంత టార్చర్ చేశావు మొన్న, అదేదో విజయార్థులు చొక్క పట్టుకున్నారు చప్పట్లు కొట్టారు, మాట్లాడబోయా నా కొడతా ఉన్నారు సమీర్ని జనం అంటే స్పందన. అలాగే అందరూ అద్భుతంగా చేశారు పాత్రలో. ఇక ముఖ్యంగా అది అదర్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అంటే బిహైండ్ ద స్క్రీన్కి వస్తే అదే ఎవరు డిఎస్పీయా, నా డిఎస్పీ అంటే ఇందాక ఎవరు పిలిచారేమో చీఫ్ గెస్ట్గా అనుకుంటున్నా, డైరెక్టర్ ఏదో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏదో అనుకుంటున్నా, అదే దేవి శ్రీ ప్రసాద్ తెలుసు డిఎస్పీ, అదే మంచి దేవి శ్రీ ప్రసాద్ చాలా అద్భుతంగా పెట్టిన నమ్మకాన్ని దర్శకుడు ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని, నిర్మాతలు ఆయన పెట్టి మీద ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని ఎంతో బాగా పూర్తిగా న్యాయం చేశారు ఆయన. ఆ పాటలు మరి ఎటువంటి పాటలు, జనరల్గా పాటలు వస్తాయి కానీ జనరల్గా అన్ని సమ్మేళనం మన ఉగాది పచ్చడిలో రుచులు ఎలా ఉంటాయో అలా అన్ని పాటలు, ఒకటి రామ్ జోగే శాస్త్రి గారు ఉన్నారు ఇక్కడ అద్భుతంగా సరస్వతి పుత్రులు, అన్ని పాటలు ఆయనే రాశారు. ఒక క్యారెక్టర్ సాంగ్ అయితేనేమి, రొమాంటిక్ సాంగ్స్ అయితేనేమి, అలాగే ఐటమ్ సాంగ్ లస్కటప, అలాగే అమ్మవారి మీద శ్లోకం అయితేనేమి, అన్ని పాటలు ఎంతో అద్భుతంగా ఆయన రాయడం, అది అన్నీ ఇచ్చిపుచ్చుకోవడం. కృషితో నాస్తి దుర్భిక్ష సమిష్టి కృషి అంటాను నేను ఇప్పుడు. ఇందాక దేవి శ్రీ ప్రసాద్ గారు ఒక మంచి మాట అన్నారు,
పాటలు ఇచ్చాను ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడాలనిపించిందని. అలాగే ఆయన రాయడం, ఈయన బాణీలు సమకూర్చడం, అలాగే అంత బాగా నృత్య దర్శకులు స్టెప్స్ కంపోజ్ చేయడం, అలాగే అంత బాగా దర్శకులు అలాగే మా కెమెరామెన్ ప్రసాద్ గారు వాటిని చిత్రీకరించడం వల్ల ఈ అన్నీ పాటలే కాదు సన్నివేశాలు అయితేనేవి అన్నీ కూడా ఈ స్థాయికి ఆ స్థాయికి తారా స్థాయికి చేరినాయని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడం కాదు, ఆయనే అన్నారు ఇందాక. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులకు, కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి చాలా మంచి పని చేశారు. మేము సింహాచలంలో షూట్ చేద్దాం అనుకున్న సీక్వెన్స్ ఇంట్రడక్షన్ క్యారెక్టర్ ఇంటర్వల్ ఇంటర్వల్ బ్యాంగ్ అదే సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అంటే మేము సింహాచలంలో అనుకుంది ఇక్కడ అంత బాగా సెట్ కుదరడం, దాన్ని అంత బాగా డెకరేట్ చేయడం, అసలు ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ కలిగింది, అంత భక్తిభావం కూడా కలిగింది. ఇంగ్లీష్ సినిమా ఏంటంటే అనే నేనేది టేకింగ్లో అయితేనేమి ఆ సెట్టింగ్ కుదరడం అయితేనేమి అంత అద్భుతంగా చాలా బాగా, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాగా కష్టపడి ఇది మా సినిమా, ఇది మన సినిమా, మా అంటే మా వరకు సంబంధించింది, మన అన్నది మొత్తం చలనచిత్ర పరిశ్రమకు సంబంధించింది. చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా కోరుకుంది ఈ చిత్రం విజయవంతం కావాలి, ఎందుకంటే జెన్యున్ హింట్ వచ్చి చాలేళ్ళు అయింది. సో అందరు కూడా కావాలి, అలాగే ప్రేక్షకులు కూడా మంచి ఆకలిలో ఉన్నారు, మంచి ఆకలిలో ఉన్న సింహంలాగా ఉన్నారు, బోన్లో పెట్టేసిన సింహంలా ఉన్నారు వాళ్ళు. బయటకు వస్తే ఎప్పుడు అలా ఈ సినిమాని బయటికి పంపడం, అలాగే అందరూ చిత్రాన్ని ఎంతగానో ఆదరించడం, ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షక దేవుళ్లకు అలాగే నా అభిమానులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మా పోరాటాల మాస్టర్లు రామ్ లక్ష్మణులు ఇంకేముంటాం తర్వాత మా డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి, శంకర్ గారికి, అలాగే బృందా గారికి వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఎంతో దోహదపడింది. మీ అందరు కూడా మా వారాహి చలనచిత్రం అలాగే 14 రీల్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి వాడికి.